నేను అడుగుతున్న కేసీఆర్ యాసంగిలో పండిస్తాన ఫార్బాయిల్ రైస్ ఒక్క గింజ కూడా కొనడానికి కేంద్ర ప్రభుత్వం అంటే మీరెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? ఆరు రోజుల నుంచి ఢిల్లీలో దయాకరరావు గారు, నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ఇంకా ఇతర మంత్రులు కేశవరావు గారు, నామనాగేశ్వరరావు గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఉంటే నేను సూటిగా అడుగుతున్నా, ఆరు రోజుల నుంచి గతంలో ఈ బృందానికి నాయకత్వం వహించిన కేటీఆర్ ఎక్కడికి మాయమైండు? గతంలో పార్లమెంటులో జరిగిన నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన సంతోష్ రావు ఎక్కడ పోయిండు? వీళ్ళు ఏ పర్యాటక కేంద్రాలలో ఈ దేశంలోనా పక్క దేశంలోనా వీళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు? ఇవాళ రైతులు చచ్చిపోతుంటే, గుండెలు పగిలిపోతుంటే, లక్షలాది మెట్రిక్ టన్నుల వరి కుప్పలు కళ్ళాల్లో ఉంటే, కల్లోలం రైతుల జీవితాల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం భరితెగించి యాసంగిలో మేము ఒక గింజ కూడా కొనము అని అంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల ఎంపీల బృందం ఆ రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు, సలిలోని కొట్లాడుతున్నాం, మేము ప్రేమలేఖలు రాయడానికి వచ్చినామా, మీతోని సరసాలు ఆడడానికి వచ్చినామా అని పెద్ద గొప్ప మాటలు మాట్లాడు. నేను అడుగుతున్న కేటీఆర్, సంతోష్ రావు ఈ ఆరు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రిగా ఆయన ఎందుకు పాల్గొనలేదు, ఎంపీగా ఈయన ఎందుకు పాల్గొనలేదు? అసలు వీళ్ళిద్దరు ఆరు రోజుల నుంచి తెలంగాణ సమాజంలో కనిపిస్తలేరు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఆయన రాష్ట్ర మంత్రి, ఇంకొక ఆయన ఎంపీ, వీళ్ళు ఏడికి పోయినా కూడా ప్రజలకు చెప్పాలి, మీ కుటుంబ విహారయాత్రలున్నా, కుటుంబ విహారయాత్రలు ఉన్నామనేది చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినావో చెప్పాల్సిన అవసరం లేకపోయి ఉండొచ్చు. లేదా అధికారిక పర్యటనలలో ఉంటే మీరు ఎక్కడ పర్యటిస్తున్నారు? కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం, ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారని మీరు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు కదా. ఈ మంత్రుల బృందంలో కేటీఆర్ ఎందుకు లేడు? ఎంపీల బృందంలో సంతోష్ రావు ఎందుకు లేడు? మీరు గోవాలు ఉన్నారా, దుబాయ్లు ఉన్నారా, ఇతర పర్యాటక క్షేత్రాలలో మీరు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? నేను అడుగుతున్న కేసీఆర్ను సూటిగా, ఒక మంత్రిగా గతంలో పీయూష్ గోయల్కు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లిన కేటీఆర్ గారు ఈరోజు ఎందుకు ఢిల్లీ పర్యటనలో లేడు? పార్లమెంటు నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన అని పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాయించుకున్న సంతోష్ రావు గారు ఎందుకు ఎంపీల బృందంలో సభ్యుడిగా లేడు? అంటే వ్యూహాత్మకంగా హరీష్ రావు ఇక్కడ సందులలో తిరుగుతాడు, కవిత గారు నిజామాబాద్లో ఉంటారు, కేటీఆర్, సంతోష్ రావు ఏడున్నారో ఎవరికి చెప్పరు. ఇక కేసీఆర్ సంగతి సరే సరే అని మేలుకి ఎప్పుడు వస్తుందో, నిద్ర ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, మనం అడగలేము. అంటే దీన్ని బట్టి కేసీఆర్ కుటుంబము కళ్ళాలలో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న తెలంగాణ రైతాంగం పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, వాళ్ళకున్న బాధ్యత, వాళ్ళకు పరిపాలన పట్ల ఉన్న అవగాహన ఏందో తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఉద్యమాల నుంచి వచ్చింది మా పార్టీ, ఉద్యమ పార్టీ, ఉద్యమం అంటే మేమే ఆదర్శం, మా అంత ఉద్యమాలు చేసేవాళ్ళు లేరన్నారు. నేను గుర్తు చేయదలుచుకుని ఇవాళ మంత్రులకు, ఎంపీలకు, అదే ఢిల్లీలో ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని తెలంగాణ కోసం చచ్చిపోయిన యాదిరెడ్డిని గుర్తు తెచ్చుకోరు? ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యాదిరెడ్డి అనే ఒక రంగారెడ్డి జిల్లా బిడ్డ రాష్ట్ర సాధనలో ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని ఉరి కొయ్యలకు ఏలాడబడి ప్రాణాల త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. నిజంగానే ఈ ఎంపీలు, ఈ మంత్రుల బృందానికి ఉద్యమ స్ఫూర్తి ఉంటే యాదిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని మీరు ఆమరణ నిరాదీక్ష కూర్చోండి ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత కొంటుందో లేకిచ్చే వరకు యాసంగిలో వరి కొనుగోలు చేసే విధంగా అదే విషయాలు ఇచ్చేటట్టు
ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత కొంటారో మీకు ఒప్పందం చేయాలి. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటామని సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు ఈ మంత్రుల బృందాన్ని ఈ ఎంపీల బృందాన్ని జంతర్ మంతర్లను లేకపోతే పార్లమెంట్ ముందు విజయ చౌక్ ముందులో మీరు ఆమరణ నిరాదీక్ష చేయండి. మీ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రైతుల పక్షాన నరేంద్ర మోడీ మీద మీరు యుద్ధం ప్రకటిస్తే ఢిల్లీలో మీరు అగ్గి ఉట్టించాలంటే మీరు వాపసు రాకండి. మీరు ఇది చేయకుండా వాపసు వస్తే మీకు గాజులు సీరబెట్టి మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈనాటి నుంచి ఆడంగి వెధవలు కొజ్జా న్యాయాలు అని తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది. కొజ్జాగాళ్ళు కూడా నిజాయితీతో కష్టపడి బతుకుతారు. మిమ్మల్ని కొజ్జాగాళ్ళతో పోలిస్తే వాళ్ళు బాధపడతారు. వాళ్ళతో పోల్చడానికి కూడా మీకు అర్హత లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ మంత్రుల బృందం ఎంపీల బృందం మీరు కేంద్ర ప్రభుత్వం మీద నిజంగానే మీ పోరాటం నిజమైతే మీ పోరాట చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఢిల్లీలో ఈ మంత్రుల బృందం ఈ ఎంపీల బృందం ఆమరణ నిరాదీక్ష కూర్చోవాలి విజయ చౌక్లోనో జంతర్ మంతర్లోనో. ఎట్లా కేంద్ర ప్రభుత్వం దిగిరాదో చూద్దాం. మీ పోరాటంలో చిత్తశుద్ధి లేదు, మీ ప్రయత్నంలో విషయం లేదు. కేవలం తూతూ మంత్రంగా రోజు గంట సేపు వచ్చి పత్రికా సమావేశ ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పేసి పోతారు. మిగతా టైంలో రోజంతా ముక్క, రాత్రంతా చుక్క. జల్సా రాయిళ్ళలాగా తయారైనరు వీళ్ళు. ఈ జల్సా రాయిళ్లను తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. మీరు జల్సాల కోసం ఢిల్లీకి పోయిరా. ఈ జల్సాల కోసమే కేటీఆర్, సంతోష్ ఏడదిరుగుతున్నారు. ఈ బృందాలన్నీ ఏం పనిచేస్తున్నాయి? ఈ బృందాలందరినీ సమన్వయం చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన కేసీఆర్ గారు ఏ కార్యక్రమాలలో మునిగి తేలుతున్నాడు? ఇంతకంటే పెద్ద సమస్య తెలంగాణలో ఇంకేదాన్ని ఉన్నదా? ఇంత పెద్ద ఉపద్రవం, ఇంత పెద్ద సమస్య పట్టి తెలంగాణ రైతాంగాన్ని పీడిస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు దీని మీద సమీక్షించి తక్షణ పోరాట కార్యాచరణను ప్రకటిస్తలేడు? అంటే బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలే. కేసీఆర్ నరేంద్ర మోడీ గూడుపుటానిలో భాగంగానే యాసంగిని వదిలేసిండ్రు, రైతులను మభ్యపెట్టిండ్రు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొనన్న వరి ధాన్యాన్ని కొంటలేము అని చెప్పి స్పష్టంగా ప్రజలకు చెప్పిర్రు. ఈ ఖరీఫ్లోనైనా పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొంటారా అంటే అది లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి వీధి నాటకాలకు తెరలేపిండ్రు. కాబట్టే ఈరోజు మా కాంగ్రెస్ కిసాన్ సెల్ నుంచి, కిసాన్ కాంగ్రెస్ తరఫున ఈ రోజు నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పెద్దలు కోదండరెడ్డి గారు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ కూడా మెదక్ జిల్లాలో ఇవాళ రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాళ్ళు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాలలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రైతులకు ఒక భరోసా కల్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మీరు చావొద్దు, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనం కొట్లాడి సమస్యల్ని పరిష్కరించుకుందాం. పండించిన పంట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా కొనవో మనం చూద్దాం.